తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభాన్ని ఎన్నేళ్ల క్రితం ప్రతిష్ఠించారు. ధ్వజస్తంభం ఎంత ఎత్తులో ఉంటుంది? ఆలయంలో ఉన్న ధ్వజస్తంభానికి ఆగమ శాస్త్రానికి సంబంధం ఉందా? ధ్వజస్తంభానికి స్థల మార్పిడి ఉంటుందా? బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజస్తంభం వద్ద నిర్వహించే ప్రత్యేక పూజలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తిరుమల వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల సందర్భంగా స్పెషల్ ఫోకస్. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే నిర్వహించే బ్రహ్మోత్సవాలు. ఉత్సవాల ప్రారంభ సూచికగా ధ్వజారోహణం నిర్వహణ, ఎంతో రమణీయంగా ధ్వజస్తంభం రూపకల్పన. ధ్వజస్తంభం దర్శనం తర్వాతే ఆలయ ప్రవేశం, స్వామివారికి నైవేద్యంగా ముద్గులాన్నం సమర్పణ. శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రం మేరకు పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. ఆలయ నిర్మాణం మొదలుకొని పూజా కైంకర్యాల వరకు ఆగమబద్ధంగా చేస్తారు. ఆలయ గోపురాలైనా ప్రాకారాలైనా ధ్వజస్తంభ ఏర్పాటైనా పూజా కైంకర్యాలైనా ఆగమ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాల్సిందే. గతంలో భక్తుల సౌకర్యార్థం ఆలయంలో నేత్రద్వారాలు ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు భావించింది. ఆగమశాస్త్రం అనుమతించకపోవడంతో టీటీడీ వెనక్కి తగ్గవలసిన పరిస్థితి ఏర్పడింది. అంతటి ప్రాధాన్యత ఉంటుంది ఆగమశాస్త్రానికి. ఆగమశాస్త్రంలో ఆలయాన్ని మానవదేహంతో పోల్చుతారు. మహాద్వార గోపురాన్ని స్వామివారి పాదాలుగా భావిస్తే, స్వామివారు వెలిసి ఉన్న గర్భాలయ గోపురాన్ని శిరస్సుతో పోల్చుతారు. జీవన భాగం వద్ద ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తారు. అన్ని ఆలయాలలో లాగానే శ్రీవారి ఆలయంలో కూడా గర్భాలయం, మహాద్వార గోపురం మధ్య ధ్వజస్తంభం ఉంటుంది. అద్దాల మండపం, రంగనాయకుల మండపానికి మధ్యలో ఉన్న ప్రాంతంలో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. వెండివాకిలికి ఎదురుగా 15 అడుగుల దూరంలో రాతి పీఠంపై ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. బంగారు పూత పూయబడిన ఈ ధ్వజస్తంభం మీద గరుత్మంతుడు, హనుమంతుడు, శంఖుచక్రాలు, కాళేదమర్దనం వంటి శిల్పాలు కూడా ఉన్నాయి. కలియుగంలో కన్యామాసంలో శ్రవణ నక్షత్రం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారు వైకుంఠం వదిలి భూలోకంలో ఆవిర్భవించారు. తిరుమల క్షేత్రంలో ఆ యొక్క విశేషాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా కన్యామాసం శ్రవణ నక్షత్రం ఔపూర్ధోత్సవంగా నిర్ణయించి దానికి ముందు 8 రోజుల పాటు సాక్షాత్తు బ్రహ్మదేవుల వారే మొత్తం 9 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించారని, అందుకు ప్రతీకగా కూడా మనం బ్రహ్మోత్సవాలలో నిరాకారంగా స్వామివారి వాహనాల ముందు బ్రహ్మరథంలో నిరాకారంగా ఈ బ్రహ్మదేవుల వారు అదృశ్య రూపంలో ఉండి ఈ బ్రహ్మోత్సవాలు పర్యవేక్షిస్తారనే సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నాము. ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు వైభవంగా నిర్వహించబడతాయి. శ్రీవారి ఆలయంలో 1417 సంవత్సరంలో బంగారు వాకిలి ముందు ముఖమండపాన్ని నిర్మించారు. అప్పటి వరకు ధ్వజస్తంభం, బలిపీఠం, వెండివాకిలి లోపల విమాన ప్రదక్షిణ మార్గంలో గరుడ మండపం వెనకే ఉండేది. ముఖమండప నిర్మాణంలో ఆ ప్రాంతం ఇరుకుగా మారడంతో ధ్వజస్తంభాన్ని ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇలా ఆలయ నిర్మాణంతో పాటు ధ్వజస్తంభం కూడా ముందుకు జరిగింది. ధ్వజస్తంభం మండపాన్ని 15వ శతాబ్దంలో నిర్మించారు. 15 అడుగుల ఎత్తులో ఉండే స్తంభాలతో ధ్వజస్తంభ మండపాన్ని రూపొందించారు. వాటిపై యోగ నరసింహస్వామి, హనుమంతుడు, బకాసురవధ, శ్రీనివాస కళ్యాణం వంటి శిల్పాలను రమణీయంగా అమలిచారు. స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. జయకేతనానికి చిహ్నం ధ్వజస్తంభం. తిరుమలలో వెండివాకిలి ఎదురుగా సుమారు 15 అడుగుల దూరంలో రాతి పీఠంపై ఎత్తైన దారుస్తంభమే ఈ ధ్వజస్తంభం. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం సందర్భంగా ఈ ధ్వజస్తంభంపై ఎగురువేసే గరుడ పటంతోనే స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. తమిళంలో ధ్వజస్తంభాన్ని కొడికంబం అని అంటారు. కొడి అంటే కేతనం అని అర్థం. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ తప్పనిసరి. ఊరేగింపులకు వస్తున్నప్పుడు, వెళుతున్నప్పుడు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు కూడా ప్రదక్షిణ పూర్వకంగానే రాకపోకలు సాగిస్తారు. స్వామివారి పూజా కైంకర్యాలకు వినియోగించే ఏ వస్తువైనా లేదా పూజాద్రవ్యాలైనా ఆలయంలోకి వెళ్లాలి అంటే ధ్వజస్తంభానికి ప్రదక్షిణం చేసుకుని వెళ్లాల్సిందే. స్వామివారు ఉత్సవాల సమయంలో, ఆలయం వెలుపలికి వచ్చే సమయంలో కూడా ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగానే వస్తారు. ఇక శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తులైనా ప్రముఖులైనా ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రవేశం చేస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే స్వామివారికి 9 రోజుల పాటు నిర్వహించే సంబరాలనే బ్రహ్మోత్సవం అంటారు. బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా నిర్వహించే ధ్వజారోహణం కార్యక్రమమైనా, బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా చేసే ధ్వజ అవరోహణమైనా,
ఈ ధ్వజస్తంభం వద్దే నిర్వహిస్తారు. ముందుగా కన్యామాసం చిత్తా నక్షత్రం రోజున వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం గరుడకేతన ప్రతిష్ట, కంకణధారణ ఆలయంలో జరుగుతుంది. ఆ తరువాత మలయప్పస్వామి తన పరివార దేవతలైన అంగద, హనుమంత, గరుడ, సుగ్రీవ దేవతలతో కలిసి గరుడపటంతో మాడవీధులలో ఊరేగుతారు. ముక్కోటి దేవతలను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. అనంతరం నిర్దేశించిన ముహూర్తంలో శ్రీవారు ధ్వజమండపంలో ఉండగా స్వామివారి అనుమతితో అర్చకులు గరుడపటాన్ని వేదమంత్రోచ్చారణలతో మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు. ఈ సందర్భంగా ముద్గులాన్నంను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ధ్వజస్తంభం అనే జీవస్థానంలో మనం ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలలో సకల దేవతల్ని ఆహ్వానించడానికి గరుపంతుల వారికి విశేషమైన ఆరాధన జరిపి ఈ ధ్వజ అగ్రభాగానికి పంపించి ఈ 9 రోజుల పాటు దేవతలందరినీ ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేదానికి అందరూ సహకరించాలని, గరుడపటాన్ని ధ్వజస్తంభం పైకి పంపించడం, తర్వాత ఈ 9 రోజులు బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత ధ్వజ అవరోహణ కార్యక్రమంలో ఆ ధ్వజపటాన్ని కిందకు దించడం, ఈ కార్యక్రమాలు ఈ ధ్వజస్తంభంకే జరుగుతాయి. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన తరువాత బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమం ధ్వజస్తంభం వద్దే నిర్వహిస్తారు. ధ్వజస్తంభంపై ఎగురవేసిన గరుడపటాన్ని అవనతం చేయడమే ధ్వజ అవరోహణ కార్యక్రమం. దీంతో బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు సాంప్రదాయంగా ముగిసినట్లు భావిస్తారు. తిరుమల ఆలయంలో దశాబ్దాల తర్వాత ఏర్పాటు చేసే మాను టీటీడీ అధికారులు కర్ణాటక అడవుల నుంచి తెప్పించారు. 250 సంవత్సరాలకు పైగా వయసున్న కొన్ని మాన్లు పరిశీలించి కొన్నింటిని ఎంపిక చేశారు. దండేలి అడవుల నుంచి ప్రత్యేక వాహనంలో తిరుమలకు తరలించారు. అసలు కర్ణాటక అడవుల్లో ధ్వజస్తంభానికి కావలసిన మాను దొరుకుతుందని చెప్పిన భక్తుడెవరు? ఆయన తిరుమల ధ్వజస్తంభం మార్పు గురించి ఎలా తెలుసుకున్నాడు? 1982లో శ్రీవారి ఆలయంలో మరమ్మత్తులకు శ్రీకారం. బంగారు ప్లేట్లను 4 వరుసలు తొలగించినా కనిపించని ధ్వజస్తంభం, భూమి లోపల పుచ్చిపోయి కనిపించిన ధ్వజస్తంభం మాను, 280 నుంచి 300 ఏళ్లున్న టేకు చెట్టుతో ధ్వజస్తంభం ప్రతిష్ట, కర్ణాటకలోని దండేలి అడవుల్లో దొరికిన టేకు చెట్టు, తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు కూడా ఆగమశాస్త్రబద్ధంగానే జరిగింది. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం 40 సంవత్సరాల క్రితం అంటే 1982లో ప్రతిష్ఠించారు. అంతకు పూర్వం అంటే దాదాపు 300 సంవత్సరాల క్రితం ఆలయంలో ధ్వజస్తంభాన్ని రాజశ్రీ సిద్లూరి రామాజీ మాదర్సు పంతులు ఏర్పాటు చేశారు. ఆ తరువాత 1982లోనే నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట జరిగింది. ప్రస్తుతం ఉన్న ధ్వజస్తంభం ఏర్పాటు కూడా ఆసక్తికరంగానే సాగింది. 1982లో శ్రీవారి ఆలయంలో అనేక మరమ్మత్తు కార్యక్రమాలను చేపట్టారు. ఆనంద నిలయ గోపురానికి మెరుగులు దిద్దడం, అవసరాలకనుగుణంగా లడ్డూ ప్రసాదం తయారు చేయడానికి పోటు ప్రాంతాన్ని పునఃపటిష్టం చేయడం, శ్రీవారి ఆలయ ఆవరణలోని ఉప ఆలయాలకు మరమ్మత్తులు నిర్వహించడం, శ్రీవారికి కళ్యాణోత్సవం నిర్వహించడానికి కళ్యాణ మండపాన్ని నిర్మించడం, భక్తుల క్యూలైన్ మార్గాలకు ఇరువైపులా గ్రిల్స్ ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను ప్రారంభించింది టీటీడీ. అందులో భాగంగానే ధ్వజస్తంభానికి, ఆ పక్కనే ఉన్న బలిపీఠానికి బంగారు తాపడంపై మెరుగులు దిద్దాలని, అవసరమైన చోట పాత రేకులను తొలగించి కొత్త వాటిని వేయాలని నిర్ణయించారు. మహాద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా 6 అడుగుల ఎత్తులో ఉన్న బలిపీఠం కనిపిస్తుంది. ఆ వెనకాలే పైకప్పును చీల్చుకుని ఆకాశంలోకి చొచ్చుకుపోయినట్లున్న ధ్వజస్తంభం కనిపిస్తుంది. అక్కడ నిర్మాణాన్ని పరిశీలిస్తే ధ్వజస్తంభం ఏర్పాటు చేసిన చాలా సంవత్సరాల తర్వాత ధ్వజస్తంభానికి అవసరమైనంత రంధ్రం వదిలి మిగతా కప్పుని వేశారని అర్థమవుతుంది. నేల నుంచి 50 అడుగుల ఎత్తు ఉండే ధ్వజస్తంభానికి పైన కొసన, గంటలు, ఇతర అలంకారాలతో పతాక భాగం నిలిచి ఉంటుంది. అలా నిలిచి ఉండే పతాక భాగం కొద్దిగా ఓ పక్కకి వాలినట్లు ఉండడంతో దాన్ని సరిచేయాలని, అవసరమైన చోట్ల ప్లేట్లు మార్చాలని అప్పటి ఈవో పివిఆర్కే ప్రసాద్ ఆదేశాలిచ్చారు. దీంతో టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పనులు ప్రారంభించారు. మరమ్మత్తు పనులు నిర్వహిస్తున్న సమయంలో పతాక భాగం తొలగించి చూస్తే దాని కింది ఆధారంగా ఉండవలసిన ధ్వజస్తంభం మాను ఎక్కడా ఇంజనీరింగ్ అధికారులకు కనిపించలేదు. దీనితో ఇదే అంశాన్ని ఈవో పివిఆర్కే ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆ పతాకం కింద ధ్వజస్తంభానికి చుట్టూ ఏర్పాటు చేసిన బంగారు ప్లేట్లను 4 వరుసల దాకా తొలగించిన తరువాత కానీ ధ్వజస్తంభం మాను కనబడలేదు. దీంతో ధ్వజస్తంభం చుట్టూ ఉన్న ప్లేట్లను కింది భాగం వరకు తొలగించి చూశారు. ధ్వజస్తంభం క్రింది భాగంలో 8 అడుగుల చుట్టుకొలతతో ప్రారంభమై పైకి వెళ్లే కొద్దీ తగ్గుతూ చివరికి చుట్టుకొలత 3.5 అడుగులు మాత్రమే ఉంటుంది.
వాస్తవానికి ధ్వజస్తంభంగా ఏర్పాటు చేసే మాను 80 అడుగుల పొడవై ఉండాలి. శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం ఎత్తు 57 అడుగులు ఉంటుంది. ఆగమ శాస్త్రం మేరకు గర్భాలయం గోపురం ఎత్తులోనే ధ్వజస్తంభం ఉండాలి. ముందుగా 7 అడుగుల ఎత్తులో ధ్వజస్తంభం ప్రతిష్ఠ కోసం చేసిన రాతి ప్లాట్ఫామ్ ఉంటుంది. దానిపై 50 అడుగుల ఎత్తులో ధ్వజస్తంభం నిటారుగా ఏర్పాటు చేసి ఉంటారు. భూమి లోపల మరో 20 నుంచి 25 అడుగుల లోతు వరకు మానుని దించి ఉంటారు. నూతన మానుని ఏర్పాటు చేయడం టీటీడీ అధికారులకు పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే ఇందులో రెండు ప్రధాన సమస్యలున్నాయి. ఒకటి, మానుని తొలగించడం. రెండోది, నూతన మానుని ఏర్పాటు చేయడం. పుచ్చిన మానును తొలగించాలంటే ధ్వజస్తంభం ప్లాట్ఫామ్ను ఆనుకుని ఉన్న బలిపీఠం వేదికను కూడా తొలగించాలి. అంటే ఆలయం మధ్యలో మహాద్వారం ముందర ఒక పెద్ద గొయ్యినే తవ్వాలి. దీనికే వారం రోజులు పడుతుందని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు. పాత మాను తొలగించి నూతన మానుని ఏర్పాటు చేయడం ప్రధాన సమస్య. 190 సంవత్సరాల క్రితం వరకు ఉన్న టీటీడీ రికార్డులను పరిశీలిస్తే ఎక్కడా కూడా ధ్వజస్తంభం ప్రస్తావనే లేదు. అంటే ఆ మధ్యకాలంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేయలేదని భావించవచ్చు. చరిత్ర ఆధారంగా పరిశీలిస్తే 1417లో ఆలయంలో వెండి వాకిలి లోపలి నుంచి బయటి ప్రాంతానికి తరలించినప్పుడు 1700 సంవత్సరంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. ఆ తర్వాత మరో 300 సంవత్సరాలకు మరోసారి నూతన ధ్వజస్తంభం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మరోవైపు ఆగమ శాస్త్రాన్ని అనుసరించే ధ్వజస్తంభానికి వాడే మానుని ఏర్పాటు చేయాలి. ఇందుకోసం ఆగమ శాస్త్రంలో నిర్ణీత ప్రమాణాలున్నాయి. ఆలయంలో ధ్వజస్తంభాన్ని ముఖ్యంగా మంచి అరణ్యంలోని ఆ యొక్క విమానానికి సరితూగే విధంగా, ఆ ఎత్తుకు వచ్చే విధంగా కూడా, ఆ విమాన శిఖరానికి సమానంగా వచ్చే విధంగా ఈ ధ్వజస్తంభం ఏర్పాటు చేయాలని ఆగమ శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఆ ప్రకారం దేవాలయంలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించవాలనన్న ముందుగా అరణ్యాలు వెతికి దానికి తగిన కొయ్యని సేకరించి ఆ కొయ్యను చాలా కాలం పాటు నీళ్లలో నాని ఉంచి తర్వాత ఒక శుభముహూర్తంలో ధ్వజ ఈ స్తంభానికి కింద భాగంలో కూడా చిత్రశ్రాకారంగా కొంచెం కొలతల ప్రకారం ఏర్పాటు చేసుకొని దాంట్లో నవరత్నాలు మొదలగు ధాతువులంతా కూడా నిక్షిప్తం చేసి ఈ ధ్వజస్తంభ ప్రతిష్ట అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ధ్వజస్తంభంగా ఏర్పాటు చేసే మానుకి ఎలాంటి తొర్రలు కొమ్మలు ఉండకూడదు. మధ్యలో పగుళ్ళు అసలే ఉండకూడదు. ఏమాత్రం వంకర ఉండకూడదు. దీంతో టీటీడీ ధ్వజస్తంభంగా ఏర్పాటు చేసే మాను కనీసం 75 అడుగుల ఎత్తు ఉండాలి. దీర్ఘకాలం మన్నికగా ఉండాలంటే టేకు చెట్టు మానే ఉండాలి. కర్ణాటక అడవుల్లో 16 మాన్లను టీటీడీ అయ్యంగార్ గుర్తించారు. ఎత్తైన కొండవాలు ప్రాంతం నుంచి సోమాని పేపర్ మిల్లు సంస్థ కిందకి చేర్చింది. బెంగళూరులో విధాన సౌధలో మాన్లను పూజలు చేసిన తర్వాత అప్పటి సీఎం ఆర్ గుండూరావు టీటీడీకి విరాళంగా ఇచ్చారు. అలిపిరి నుంచి 55 నిమిషాల్లో తిరుమలకు చేరుకున్న ట్రక్కు భక్తులు టీటీడీ అధికారులు పూజలు చేశారు. నెల రోజుల తర్వాత ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. దండేలి అడవుల్లో 16 టేకు చెట్లు పరిశీలన. మానులను విరాళంగా ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం, చెట్లు తరలించిన సోమాని పేపర్ మిల్లు సంస్థ, 55 నిమిషాల్లో కొండపైకి చేరిన మాన్లు ఉన్న ట్రక్, గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమల, బెంగళూరులో అయ్యంగార్ ప్రోద్బలంతో కర్ణాటక అటవీ సిబ్బంది జరిపిన గాలింపుల్లో 100 చెట్లు పరీక్షించారు. అనంతరం దండేలి ప్రాంతంలోని కొండవాలులో 16 టేకు చెట్లు టీటీడీ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని తేల్చారు. అదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి గుండూరావు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. దీంతో ధ్వజస్తంభం మార్పు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నూతన ధ్వజస్తంభం మానుని టీటీడీకి కర్ణాటక ప్రభుత్వం విరాళంగా అందిస్తుందని ప్రకటించడం చకచక జరిగిపోయాయి. మరోవైపు టీటీడీ అధికారులు, అయ్యంగార్, కర్ణాటక అటవీ శాఖ అధికారులు 16 టేకు చెట్లను పరిశీలించారు. 6 చెట్లు నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించారు. దట్టమైన అడవిలో, ఎత్తైన కొండవాలులో ఈ చెట్లు ఉండడంతో వాటిని నరికి అడవిలో నుంచి ఘాట్ రోడ్డు వరకు చేరవేయాలంటే మామూలు విషయం కాదు. 2-3 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవలసి ఉంటుంది. రోడ్డు నిర్మించే బాధ్యత చీఫ్ కన్జర్వేటర్ తీసుకుంటే సోమాని పేపర్ మిల్లు సంస్థ చెట్లు తరలించే భాగ్యం తమకు ప్రసాదించండి అంటూ విన్నవించుకుంది. దీంతో టీటీడీ అధికారులు అంగీకరించడంతో దుంగల్ని క్రేన్ల సహాయంతో రోడ్డు వరకు చేర్చింది సోమాని పేపర్ మిల్లు. దండేలి అడవుల నుంచి 16 చక్రాల పొడవాటి ట్రక్లో 6 మానుల తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించింది టీటీడీ. 2 రోజుల తర్వాత ఈ ట్రక్ బెంగళూరుకు చేరుకుంది. కర్ణాటక విధానసౌధ దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత
వాటిని టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ఆర్ గుండూరావు ప్రకటించారు. అక్కడే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అప్పగించారు. ఆ తరువాత రోజు సాయంత్రానికి తిరుపతికి చేరుకుంది టేకు చెట్లతో ఉన్న భారీ ట్రక్. తిరుపతిలో గోవిందనామస్మరణల మధ్య మానులకు హారతులిచ్చారు. మరో గంటలో అలిపిరి వద్దకు చేరుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రక్కును ఆపకుండా కొండమీదకు తీసుకుపోతాను. మధ్యలో పిట్టగోడలు దెబ్బతినొచ్చు, అంచులు తగిలి బండరాళ్లు దొర్లిపడొచ్చు. మీరు హామీ ఇస్తే పైకి చేరుస్తానంటూ డ్రైవర్ అధికారులకు చెప్పాడు. డ్రైవర్తో పైకి చేర్చే బాధ్యత నీది, మిగిలిన బాధ్యతలు మావి అంటూ అధికారులు అభయం ఇచ్చారు. వాహనాల రాకపోకలను పాత ఘాట్ రోడ్డుకు మళ్లించారు. ఘాట్ రోడ్డు ప్రయాణం 18 నుంచి 19 కిలోమీటర్లు మాత్రమే. 8 సంక్లిష్టమైన మలుపులు, 16 చక్రాల ట్రక్పై 100 అడుగుల పొడవైన మానుల తరలింపు కార్యక్రమం ప్రారంభించారు. భారీ మాన్లతో ఉన్న ట్రక్కు బయలుదేరింది. వెనకే వాహనాల్లో అందరూ బయలుదేరారు. ఒక్కో మలుపు తిరుగుతుంటే మానులు తగిలి బండలు ఊడిపడ్డాయి, పిట్టగోడలు కూలిపడ్డాయి. ట్రాలీ లోయలో పడిపోతుందేమో అని వెనక వెళుతున్నవారు భయపడ్డారు. ఇలా ఊపిరి బిగబట్టుకుని ఫీట్లు చేసుకుంటూ సంభ్రమాశ్చర్యాల మధ్య 55 నిమిషాల్లోనే ట్రక్కును తిరుమల చేర్చాడు డ్రైవర్. ధ్వజస్తంభంగా పెట్టే మాన్లు తిరుమల చేరుకోగానే వందలాది మంది భక్తులు, టీటీడీ ఉద్యోగులు ఆనందంతో గోవిందనామస్మరణలు చేయడంతో తిరుమల గిరులు ప్రతిధ్వనించాయి. 6 మాన్లలో నుంచి ఉత్తమమైన దాన్ని శ్రీనివాసుని ఆలయంలో నూతన ధ్వజస్తంభంగా ఏర్పాటు చేయడానికి ఎంపిక చేశారు. మరో 100 ఏళ్ల వరకు పాడవకుండా ఉండడానికి ముందుగా కెమికల్స్తో పూతపూశారు. పొడవైన మానును మహాద్వారం నుంచి ఆలయంలోకి తరలించి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేశారు. ధ్వజ అగ్రభాగాన 3 అడ్డాలు నిలువులుగా మనం ఒక విభజాన్ని చూడవచ్చు. దీన్ని పాలవెల్లి అని కూడా అంటారు. ధ్వజ అగ్రభాగంలో ఉండేది ఈ మేకలాలకి పేర్లు కూడా ఆగమ శాస్త్రంలో నిర్వచించబడి ఉంది. కీర్తి ధ్వజము, ఆర్థిక ధ్వజమేకలము, క్షేమ ధ్వజమేకలము అని ఈ యొక్క మేకలాలన్నీ కూడా స్వామివారి ఆలయం తూర్పుకున్నప్పుడు ఉత్తరం వైపు విమాన శిఖరం వైపుగా చూస్తూ ఉంటాయి. ఆ మేకలాలు విమానానికి సరితూగే శిఖరానికి సరిగా ఉండే విధంగా ఒక మేకలము, మరొకటి విమానానికి కొంచెం కింద భాగానికి, శిఖరానికి కొంచెం కింద భాగానికి ఉండేటట్టుగా మరొకటి, మధ్య భాగానికి వచ్చేటట్టు మరొక మేకలాన్ని కూడా ఈ ధ్వజస్తంభంలో నిర్మించాలని ఆగమ శాస్త్రాలు నిర్వచించి ఉంది. నెల రోజులకు నూతన ధ్వజస్తంభానికి సంబంధించిన ప్లాట్ఫామ్ నిర్మాణం జరిగింది. ధ్వజస్తంభం పైన బంగారు ప్లేట్లు ఏర్పాటు, శిఖర భాగాన పతాకం నిలబెట్టడం, ధ్వజస్తంభానికి ముందు బలిపీఠం నిర్మించడం పూర్తయ్యాయి. మినీ బ్రహ్మోత్సవాన్ని తలపించేలా వేద పండితుల ఆశీర్వచనాలు, వేద మంత్రోచ్చారణలతో తిరుమల గిరులు ప్రతిధ్వనించాయి. 1982 జూన్ 10 ధ్వజస్తంభాన్ని, బలిపీఠాన్ని పవిత్రం చేశారు. పాత ధ్వజస్తంభం మానుని పాప వినాశనం డ్యాంలో వేదోక్తంగా విశ్రమింపజేశారు. పాల ప్రత్యేక కార్యక్రమం